సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని అక్రమంగా నిల్వ ఉంచిన 32 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 5 కూలీలను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మనం అన్నమయ్య జిల్లాలో రాజంపేట సబ్ డివిజన్లో ఈ రెడ్ స్టాండర్ సంబంధించి ఒక 2 కేసెస్ చేయడం జరిగింది. ఈ రైల్వే కోడూరు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ అండ్ ఓవిపల్లి ఎస్ఐ శ్రీకాంత్ ఇద్దరు కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో మంచి ఎఫర్ట్స్ చేసి ఒక 2 కేసెస్ ఒక 5 ఎక్యూజ్ ఉంది పడుతున్నారు. వాళ్ళ నుంచి దాదాపు 29 ప్లస్ ఒక 32 లాక్స్ కూడా మనం ఈరోజు రికార్డ్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా వెంకటపతి అని చెప్పి ఇతను ఇదివరకు ఆల్రెడీ పీడీ యాక్ట్లో కూడా 2020లో పీడీ యాక్ట్లో పోయి ఈ 2022లోనే బయటకు వచ్చాడు. సో వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి సో ఈ రెడ్ సాండర్స్ సంబంధించి ఈ కటింగ్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇదంతా కూడా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనము దీన్ని బేస్ చేసుకొని వర్క్ చేశాము. సో వాళ్ళ పొజిషన్ నుంచి లాక్స్ ఇన్సైడ్ వెహికల్స్ కానీ అటువంటి ఏం సీజర్స్ ఏం లేదు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో ఇతనితో పాటు రవికుమార్ అనే అతను ఇంకొక యానాదయ్య అనే అతన్ని కూడా మనం కస్టడీలో తీసుకున్నాం. వీళ్ళు కాకుండా 4 కూలీలు మటుకు వాళ్ళు తప్పించుకొని పోవడం జరిగింది. వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాము. సో ఇంకొక కేసులో ఒక 2 ముద్దాయిల్ని వాళ్ళ నుంచి ఒక 3 లాక్స్ని రికవర్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ హోల్ ఆపరేషన్లో మంచిగా ఎఫర్ట్స్ చేసినటువంటి రాజంపేట డిఎస్పీ గారు, దాని రైల్వే కోడ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కలిపి అది ప్రత్యేకమైన అభివంతం కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. అట్లాగే ఇంట్లో చేసినటువంటి టీం అందరికి కూడా రివార్డ్స్ కూడా ఉంటుంది.